చూస్తే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని తాము నమ్మటం లేదని అందుకే కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. తమకు 40% ఓట్ బ్యాంక్ ఉన్నా ప్రతిపక్షంగా గుర్తించడం లేదని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు ఉంటాయని తాము కాకుండా వేరే ఎవరైనా ప్రతిపక్షముందా అని ప్రశ్నించారు. తమ పార్టీనే ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి కదా అన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీగా తమకు మైక్ ఇవ్వకపోతే ప్రజా సమస్యలు ఎలా చెప్పగలమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ప్రస్తావనకు రాకూడదని ప్రభుత్వం అనుకుంటుందన్న ఆయన ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎడ్డగడతారని భావిస్తున్నారని చెప్పారు. తమ గొంతు నొక్కుతున్నారని 2 నిమిషాలు మైక్ ఇస్తామనే మైండ్ సెట్ ఉంటే ఏం చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ప్రతిపక్ష హోదాలోనే మీడియా సమావేశంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్రలో నిలదీస్తామని చెప్పుకొచ్చారు. ప్రతిరోజు మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు జగన్. ఇన్ఫాక్ట్ ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూసుంటాం మేము. అంత దారుణమైన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం అతలాకుతల పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో ఈరోజు చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. రాజ్యం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఎన్నికలప్పుడు మనం ఏమి చెప్పాము, ఏమి చేస్తూ ఉన్నాము అన్నది పక్కకి వెళ్ళిపోయింది. మనం ఎన్నికలప్పుడు చెప్పినది చేయడం లేదు కాబట్టి దానిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని చెప్పి ఏకంగా అనగదొక్కే కార్యక్రమాలు చర్యలు మాత్రమే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అధికారంలోకి వస్తే సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు. 5 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ప్రతి సెక్షన్ను మోసం చేశారు. నీకు 15,000 అంటూ పిల్లల్ని మోసం చేశారు.